నమస్కారం అండి బంగారు లేడీ రెండో భాగాన్ని ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను మొదటి భాగమైన బంగారు లేడీ నవలని నేను లింక్ డిస్క్రిప్షన్లో అయినా సరే పైన ఐ కార్డులో అయినా సరే మీకు పెడతాను ఎవరైనా చూడకపోతే అక్కడ లింక్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఇక ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదాం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తూ ఒకరిని ఒకరం విష్ చేసుకున్నాం కాసేపట్లోనే స్టాఫ్ రూమ్ నిండా సందడి పది గంటలకు బెల్ కొట్టంగానే అటెండర్ వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకెళ్లబోయాడు కపిల సుడిగాలిలా వచ్చి లఘువంగా రిజిస్టర్ లాక్కొని సంతకం చేసేసింది నాకు తెలియక అడుగుతాను నీకు పని తప్ప ఇంకేం పని లేదా అటెండర్ని కోపంగా అడిగింది అతను తలూపి నవ్వి వెళ్ళిపోయాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అంటూ అందరికీ విష్ చేసింది బదులుగా తనకి అందరూ విష్ చేశారు ఈసారి స్టాఫ్ మీటింగ్లో మనమంతా ఈ అటెండెన్స్ రిజిస్టర్ని ఇలా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పాలి మేనేజ్మెంట్ మన గురించి ఏమనుకుంటుంది ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా మనం ఇక్కడ కూర్చొని టీలు సిగరెట్లు త్రాగుతూ టైం వేస్ట్ చేస్తున్నామా క్లాస్ రూమ్లోకి వెళ్ళమంటే చచ్చినట్లు ఆ నలభై ఐదు నిమిషాలు వాగి చావాల్సిందేగా అంటూ ఉక్రోషంగా అడిగింది క్లాసులు ఉన్నా లేకపోయినా కాలేజ్ స్టార్ట్ అయ్యే టైం కల్లా రావాలి లాంగ్ బెల్ అయ్యేదాకా ఉండాలి ఇదో పెద్ద పనిష్మెంట్ అంటూ తెలుగు లెక్చరర్ ఉమా అంది అవును టైం అయిందని ఇంట్లో ఎక్కడి పని అక్కడే వదిలేసి వచ్చాను నాకు ఫస్ట్ పీరియడ్ లేదు ఇక్కడికొచ్చి ఇలా ఖాళీగా కూర్చోవాలి అంటూ హిస్టరీ లెక్చరర్ అరుణ ఆవేదన ఇంటికంటే గుడి పదిలం టేక్ రెస్ట్ యార్ అంటూ కెమిస్ట్రీ లెక్చరర్ వాణి నవ్వింది డస్టర్ చాక్ పీస్లు తీసుకొని ఎవరి క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ పీరియడ్ లేని నేను కపిల అరుణ మాత్రం స్టాఫ్ రూమ్లో మిగిలిపోయాము ఇంట్లో కులాసాగా ఉంటుందా అరుణని అడిగాను ఆమె సిగ్గుగా నవ్వి తల ఊపింది ఆమెకి ఐదో నెల నీరసంగా కనిపిస్తున్నావు వేవిల్లు తగ్గలేదా అని అడిగాను ఊహ ఏమీ తినాలనిపించట్లేదు తొలిచూలు కదా అలానే ఉంటుంది టైంకి ఏదో ఒకటి తింటూ ఉండాలి సరేనా అన్నాను ఓ పక్క పని చేసుకోలేకపోతున్నాను చచ్చెంత నీరసంగా ఉంటుంది ఇంకో పక్కన చేతి వంట నాకు తినబుద్ధి కావడం లేదు అమ్మని పిలిపించుకోవాల్సింది ఈ టైంలో అమ్మ దగ్గరుంటే బాగుంటుంది నిజమే కానీ అమ్మకి ఆస్తమా అందుకే రమ్మంటే ఈ సీజన్లో రాలేనంది కావాలంటే నన్నే వచ్చేయమంది అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కపిల అందుకుంది నీకు బుద్ధి లేదు అరుణ కడుపు చేసింది నీ మొగుడు కదా పనిలో సాయానికి అమ్మని ఎందుకు రమ్మంటున్నావు నాకు తెలియకడుగుతాను పనంతా తాను ఒక్కదానివే చేసుకుంటుంటే మీ ఆయన ఏం చేస్తుంటాడు అంటూ ఆవేశంగా అడిగింది అది విన్న అరుణ ఏం మాట్లాడలేదు నేను మొదటి నుంచి చెప్పేది ఇదే మన శ్రమని మనకు తెలియకుండానే దోచుకుంటున్నారు మనం ఆనందంగా దోపిడికి గురవుతున్నాం అరే అరుణా కడుపుతో ఉన్నావు కదా పని చేయలేకపోతున్నావు అయినా ఇలాంటి టైంలో కూడా తను పని చేయకుండా నీతో చేయిస్తున్నాడంటే అలాంటి మనిషికి పిల్లల్ని కంటం కంటే సిగ్గులేని పని బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు ఓ చిన్న డౌటు మీ ఆయన్ని పనిలోకి సాయం రమ్మని ఎప్పుడైనా అడిగావా అందితను సర్లే సర్లే ఆయనకేం పని రాదు పొరపాటున కిచెన్లోకి వస్తే ఒక పనికి రెండు పనులు చేసేస్తారు అంటూ చెప్పింది ఇదిగో ఇదే వద్దనేది నీకు మాత్రం పుట్టంగానే పనులన్నీ వచ్చేసాయా అంటూ కోపంగా అడిగింది అరుణ నేను ఇద్దరం నవ్వేశాం పైకైతే నవ్వాను కానీ మనసులో గతుక్కుమన్నాను ఉదయం పూట మా ఇంట్లో జరిగే దృశ్యాలన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి అవన్నీ కపిల చూస్తేనా ఇంకా అంతే కపిల ఏదో అనబోతుండగా మీనా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఏడుస్తూ లోపలికి వచ్చింది ఏమైంది అంటూ నేను అనూర్ధంగా అడిగాను ప్రిన్సిపల్ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు వెధవ జాబు తప్పు నాదే టైంకి రాలేను జాబ్ మానేసి ఇంట్లోనూ కూర్చోలేను అంటూ వెక్కిళ్ళు పెట్టింది ఆమె అవస్థని చూస్తుంటే జాలేసింది సరే ఏడవకు గాని ఆ ప్రిన్స్గాడు ఏమన్నాడో చెప్తావా అంటూ కపిల కోపంగా అడిగింది వాడు ఎందుకు లేట్ అయ్యింది నీకు లేటుగా లేచి ఉంటావులే లేటుగా ఎందుకు లేచావు టీవీలో ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసావా ట్రిపుల్ ఎక్స్ సిడి చూసి పడుకునేసరికి లేట్ అయ్యిందా నీకు అన్నాడు అంటూ చెప్పసాగింది సెక్సువల్ హెరస్మెంట్ కపిల లేచింది హుష్ నువ్వు ఊరుకోయే కపిలని వారించి లేచి మీనాకి మంచినీళ్ళు ఇచ్చాను మీనా మాట్లాడకుండగా మంచినీళ్ళు తాగి గ్లాసు పక్కన పెట్టేసింది ఈ ప్రిన్సిపల్ సంగతి తెలిసిందే కదా ఎందుకు లేటుగా వచ్చావు అంటూ అరుణ అడిగింది అదేమిటి అరుణ అట్లా అడుగుతున్నావు లేటుగా రావటం వీడితో మాటలు పడటం నాకేమైనా సరదానా మా ఆడపడుచు పిక్నిక్కి వెళ్తుందని మా అత్తగారు పులిహోర పూరీలు చెయ్యమంది ఓ పక్క రెగ్యులర్ వంట ఇంకో పక్క యాభై పూరీలు ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయ్యింది బస్సు మిస్ అయ్యింది సరే కానీ ఈ వాళ్ళకి మీ ఆయన్నికి దించమని చెప్పాల్సింది అంది అరుణ అడిగాను కానీ ఆయన లేట్ అవుతుందని వెళ్ళిపోయారు దిగులుగా చెప్పింది హుషో ఈ దేశంలో ఆడళ్ళు బాగుపడరు మొఘళ్ళ మీద వాళ్ళ వెహికల్స్ మీద ఆధారపడినంత కాలం ఆడదాని బ్రతుకింతే మనం వాళ్ళ వెనకాల బుద్ధిగా స్కూటర్ ఎక్కి వస్తామంటే వెనుకబడుతున్నంత లెవెల్ కొట్టేస్తారు మనం నిజంగానే వెనక పడిపోతాం అందుకే మనం వెనక సీట్లో నుంచి ముందు సీట్లోకి రావాలి అప్పుడే జీవితంలో ముందుంటాం నెలకు ఇన్నేసి వేలు సంపాదిస్తున్నారు ఇన్స్టాల్మెంట్లో ఒక టూ వీలర్ మోపేడ్ తీసుకున్నా మీ అందరికీ ఎంత టైం కలిసి వస్తుంది అందరికీ కలిపి ఒకటే ప్రశ్న వేసింది కపిల క్లాస్ బెల్ అవ్వటంతో ఎవరి క్లాస్కు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ లంచ్ అవర్లో కపిల హడావుడి చేసింది గుడ్ న్యూస్ మా చెల్లెలికి హెచ్ వన్ వీసా వచ్చింది పది రోజుల్లో తను అమెరికా వెళ్ళిపోతుంది కమాన్ అందరూ స్వీట్ తీసుకోండి అంటూ అందరికీ స్వీట్లు పంచింది అందరం ఆమె ఆనందంలో పాలు పంచుకున్నాం కపిల ఇంట్లో అందరూ కాదంటున్నా ఆమె చెల్లెలికి ఫీజులు కట్టింది ఇంజనీరింగ్ చదివించింది కంప్యూటర్ కోర్సులు చేయించింది ఇప్పుడు అమెరికా పంపిస్తుంది నాకు అంతా నచ్చింది కానీ ఈ అమెరికా హడావుడే నచ్చలేదు కపిల ఆనందాన్ని కాదనటం ఇష్టం లేక పైకి మాత్రం ఏమనలేదు స్టాఫ్ మెంబర్లో ఎవరెవరి చుట్టాలు అమెరికాలో ఉన్నారో అక్కడి జీవన విధానం ఏమిటో డాలర్ల గొప్పతనం ఏమిటో ఒకరితో ఒకరు చర్చించుకోసాగారు ఉదయాన్నే కళ్ళనీళ్ళు పెట్టుకున్న మీన కూడా అదంతా మర్చిపోయి ఆ చర్చలో పాల్గొంది నేను ఇంటికి వెళ్ళేసరికి మరిది చరణ్ ఇంట్లోంచి బయటకు వస్తూ కనిపించాడు అతన్ని చూసి పలకరింపుగా నవ్వాను బదులుగా అతను నవ్వి నవ్వినట్లుగా నవ్వాడు అంత బాగున్నారా అంటూ ఆప్యంగా అడిగాను తల ఊపాడు తను అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారన్నట్లుగా తల ఊపాడు నీలిమ పిల్లలు ఏరి చుట్టూ చూస్తూ అడిగాను ఇంటి నుంచి రాలేదు ఆఫీస్ నుంచి వస్తున్నాను ముక్త సరిగా చెప్పాడు అతను అయ్యో అలాగా అని నేను అంటుండంగానే వస్తాను అన్నాడు వెళ్ళటానికి బయలుదేరుతూ భలేవాడివే కూర్చో టీ తాగి వెళ్దువు గాని అంటూ చనువుగా చెప్పాను వదినా నువ్వు ఆల్రెడీ అలసిపోయి వచ్చినట్టున్నావు అంటూ మొహమాట పడ్డాడు ఇంకా నేను నేనేమైనా రాళ్ళు మోసి వచ్చాననుకుంటున్నావా అంటూ నవ్వాను లోపలికి వెళ్తూ చక్రవర్తి ముభావంగా ఉండటం గమనించాను హ్యాండ్ బ్యాగ్లోంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి కడగాల్సిన గిన్నెల్లో పెట్టేసి కాళ్ళు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళాను స్టవ్ వెలిగించి టీ కోసం పాలు నీళ్లు కలిపి పెట్టాను రెండు ప్లేట్లలో కారం పూస రెండు గ్లాసులలో మంచినీళ్ళు తీసుకొని ముందు గదిలోకి వెళ్ళాను అన్నదమ్ములిద్దరూ కామ్గా కూర్చొని ఉండటంతో తీసుకో అంటూ నేనే చరణ్ చేతికి ప్లేట్ ఇచ్చాను అతను వంచిన తల ఎత్తకుండా ప్లేట్ తీసుకున్నాడు ఇంకో ప్లేటు చక్రవర్తికిచ్చి మంచినీళ్ళు గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి టీ తీసుకోవరాటానికి వంటిట్లోకి వెళ్ళాను నా వెనకే చక్రవర్తి వచ్చాడు ఏమిటండి అంటూ నవ్వుతూ అడిగాను నీకు తెలుసా వాడెందుకు వచ్చాడో అంటూ సీరియస్గా అడిగాడు హుష్ నెమ్మదిగానండి అన్న ఇంటికి తమ్ముడు రావటానికి కారణం ఉండాలా ఉంది గనకే వచ్చాడు మూడు నెలల నుంచి మన ఇంటికి రానివాడు హుష్ ముందు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ మా ఆయనకి కిచెన్లో నుంచి బయటకు నట్టాను తర్వాత టీ కప్పులు తీసుకొని నేను వెళ్ళాను వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నట్టు లేరని వాళ్ళ ముఖాలు చూడగానే నాకు అర్థమయ్యింది చరణ్ ముళ్ళ మీద కూర్చున్నట్లే కూర్చొని టీ తాగేసి నేను వస్తాను అంటూ లేచాడు సరిగ్గా అప్పుడే సోనీ జాయ్ వచ్చారు చరణ్ ని చూసి బాబాయ్ బాబాయ్ అంటూ అతన్ని చుట్టేశారు పెద్దవాళ్ళ పట్టింపులు పిల్లలకేం అర్థమవుతాయి వాళ్ళెప్పుడు అమాయకంగానే ఉంటారు చరణ్ గంట సేపు పిల్లలతో ఆడుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే చక్రవర్తి అతని గురించి ఏదో చెప్పబోయాడు నేను కళ్ళతోనే వద్దని వారించాను చాలామంది పెద్దవాళ్ళు చేసే పొరపాటు ఇదే పిల్లల ముందు బంధువుల గురించి స్నేహితుల గురించి వ్యతిరేకంగా చులకనగా మాట్లాడుతారు వాళ్ళు అవతలికి వెళ్ళగానే ఈ విధంగా పిల్లలకు ధ్వనినీతిని అలవరిస్తుంది అందుకే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను ఆ రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత చక్రవర్తిని అడిగాను ఇప్పుడు చెప్పండి ఏమిటి సంగతి ఏముంది చెప్పటానికి వాడి కంపెనీ దగ్గరలో ఏదో సైట్ ఉందంట తీసుకుంటున్నాడు డబ్బు కోసం వచ్చాడు ముఖం గంటు పెట్టుకొని చెప్పాడు అవునా సరే ఎంత కావాలంట పదివేలు కావాలంట ఎక్కడి నుంచి వస్తాయి నాకేమన్నా డబ్బులు కాసే చెట్టు ఉందా అనుకుంటున్నాడా అండి అవేం మాటలు అవసరానికి మిమ్మల్ని కాకపోతే మీ తమ్ముడు ఇంకెవరిని అడుగుతాడు ఎవరైనా అడిగితే మీకు బాగుంటుందా చెప్పండి చక్రవర్తి మాట్లాడలేదు టీవీ ఛానల్ మార్చాడు ఆ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోయాను మమ్మీ పెద్ద మమ్మీ వచ్చింది అంటూ నన్ను వాకిట్లో చూడగానే చరణ్ కూతురు పింకి గట్టిగా లోపలికి వినబడేలా అరిచింది గుమ్మంలోనే ఆ పిలుపు నాకు మింగుడు పడలేదు మమ్మీ అంటే నాకు ఈజిప్షియన్ మమ్మీ రసాయనంతో భద్రపరచబడిన శవమే గుర్తుకొస్తుంది అందుకే నేను నా పిల్లలకి అమ్మ అని పిలవటమే అలవాటు చేశాను కానీ చరణ్ కూతులిద్దరూ పెద్దమ్మ అని కాకుండా మరీ దారుణంగా పెద్ద మమ్మీ అని పిలుస్తారు ఆ పిలుపుని మార్చటానికి నేను ప్రయత్నించాను కానీ నీలిమ పడనివ్వలేదు అత్తయ్యకి చరణ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం చిన్న కొడుకు అని గారాబం అతనికి తన మేనకొడల్నిచ్చి పెళ్లి చేసింది నీలిమ పెద్దగా చదువుకోలేదు ఉద్యోగం చెయ్యట్లేదు ఆర్థికంగా మనకన్నా చరణ్ కొంచెం తక్కువ స్థాయిలోనే ఉన్నాడు వీటన్నిటికంటే చరణ్ అంటే ఇంకా ఇష్టం అది అందరికీ తెలుసు తల్లిదండ్రులైనంత మాత్రాన పిల్లలందరినీ ఒకేలా ఒకే గాఢతలో ప్రేమించటం ఎవ్వరికి సాధ్యం కాదేమో ఈరోజు కాలేజ్ లేదా అమ్మా అని ఆదిలక్ష్మి అడిగింది ఉందండి కాలేజ్కి వెళ్తూ వెళ్తూ వచ్చాను నిన్న సున్నుండలు కలిపే వరకు జాయ్ ఊరుకోలేదు మామయ్య గారికి ఇష్టమని తీసుకొచ్చాను అంటూ సున్నుండల బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టాను అయ్యో ఇంత శ్రమ పడి వచ్చావా అభిమానంగా అడిగింది ఆవిడ నేను పడ్డ శ్రమ మర్చిపోయి నవ్వాను ఈ చీర ఎంత అక్కా అంటూ నీలమ అడిగింది నాకు వెంటనే గుర్తుకు రాలేదు రేటు కరెక్ట్గా చెప్పలేకపోతే నీలిమ దృష్టిలో నేరమే ఆరు వందల చిల్లర అని చెప్పేశాను గెస్ట్ చేసాలే అంతుంటుందని అంటూ చీర కొంగు పట్టుకుంది నీకేం లేక నీ స్వస్థ సంపాదన నీ చెయ్యి నీ కష్టం నువ్వు చూసిందల్లా కొనుక్కోగలవు మేమున్నాం ఎందుకు అంటూ దీర్ఘం తీసింది పెద్దగా చదువుకొని నీలిమని చూస్తుంటే నాకెప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది ఆమె మాటల్లో ఒక శ్లేష ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుందా అని తనని తాను కించపరుచుకుంటుందో ఏది ఒక పట్టణ అర్థం కాదు పైకి మామూలుగా సదాసిదా గృహిణిలా ఉంటూ ఒక్కసారి నిరజానుల్లా ఇంకోసారి మరీ అమాయకురాలిలా మాట్లాడుతుంది చరణ్ నాకు కాలేజ్కి టైం అవుతుంది కొద్దిగా నన్ను కాలేజ్ దగ్గర దింపగలవా అని అడిగాను తప్పకుండా అన్నాడు చెప్పుల్లో కాలు పెట్టుకునే వస్తావా అస్సలు లేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు నీలిమ గారాలు పోయింది అక్కకు బొట్టు పెట్టమ్మా అంటూ ఆదలక్ష్మి గుర్తు చేసింది నీలిమ పరుగున వెళ్ళి కుంకుమ భరిని తీసుకొచ్చింది అత్తయ్యతో బొట్టు పెట్టించుకున్నాక చెప్పాను ఈ ఆదివారం అందరూ భోజనానికి రండి ఉదయాన్నే వచ్చేస్తే రాత్రి వరకు ఉండి రాత్రి కూడా భోంచేసి గాని అప్పుడు రోజంతా కలిసి ఉన్నట్లు ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు మాదేముందక్క ఆయన తీసుకువస్తే వస్తాం అంటూ చెప్పింది నీలిమ నువ్వు కాబట్టి ఒక్కదానివే వచ్చేసావు నేనైతే ఆయనతోనే వస్తాను అని అన్యపదేశంగా చెప్పటమా నేను పట్టించుకోదలుచుకోలేదు అత్తయ్యకి మామయ్యకి వీడుకోలు చెప్పి చరణ్ స్కూటర్ వెనక ఎక్కి కూర్చున్నాను నన్ను సాగ పంపటానికి అందరూ గేట్ దాకా వచ్చారు నేను చెయ్యి ఊపాను వదిన ఓకేనా వెనక్కి తిరిగి అడిగాడు చరణ్ సిగరెట్ వాసన గుప్పుమనటంతో కడుపులో అయ్యింది నేను తలువుపటంతో అతను స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు మా కాలేజీ వైపు స్కూటర్ మలుపు తిప్పబోతుంటే చెప్పాను చరణ్ ఒక్క నిమిషం ఆపు ఎందుకు వదిన అంటూ ముందుకు స్కూటర్ ఆపాడు దిగి నేను లోపలికి వెళ్ళాను రెండు నిమిషాల్లో డబ్బు తీసుకొని వచ్చాను ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని నా కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డ చరణ్ అడిగాడు వదినా వెళ్దామా అని నేను తలూపి తీసుకో అంటూ వంద రూపాయలు నోట్ల కట్టని అతనికి ఇవ్వబోయాను ఏమిటిది అంటూ అతను తెల్లబోయాడు నిన్న మీ అన్నయ్యకి అడిగావంట కదా అవును వదిన ఆ మూడు పిలవటంతో ఎంతో కృతజ్ఞత అతను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడని అర్థమై చిరునవ్వుతో చూశాను అతను పూర్తిగా కదిలిపోయాడు అది కాదు వదిన నీ డబ్బు అంటూ ఆగిపోయాడు వదిన పరాయిదైతే ఈ డబ్బు మీ అన్నయ్యదనుకో లేదంటే ప్లీజ్ వదినా అపార్థం చేసుకోవద్దన్నట్లు చూశాడు తీసుకోవయ్యా ఇప్పుడు ఈ డబ్బుతో నాకేం అవసరం లేదు నీకో మంచి అవసరానికి ఉపయోగపడితే అంతకన్నా కావాల్సింది ఏముంది తీసుకో అంటూ చనువుగా అతని చేతిలో పెట్టేశాను అతనికి నోటమాట రాలేదు ఈ డబ్బు గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు చివరకు మీ అన్నయ్యకు కూడా అంటూ నవ్వుతూ చెప్పాను వదిన నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ తడపడ్డాడు చెప్పనా ఎలా తీర్చుకోవాలో అంటూ చెప్పనన్నట్లు చూశాడు సిగరెట్లు మానేసే ముందు అన్నాను నేను తప్పు చేసి పట్టుబడిన వాడిలాగా తలదించుకున్నాడు సారీ వదిన ఏవో టెన్షన్స్ సంజాయిషుగా సనిగాడు సిగరెట్స్ తాగితే టెన్షన్ పోయేటట్టయితే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు త్రాగాలి సిగరెట్స్ అంటూ నవ్వాను నన్ను కాలేజ్ దగ్గర దింపేసి అతను వెళ్ళిపోయాడు కపిల ఇచ్చిన అడ్రస్ ప్రకారమే ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇల్లు తేలిగ్గానే దొరికింది ఇల్లు కాదు అపార్ట్మెంట్ అది నన్ను చూడగానే కపిల ఎంతో సంతోషించింది హాయ్ వాట్ ఇస్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ లోపలికి తీసుకెళ్ళింది నవ్వుతూ అడిగాను ఏం చేస్తున్నావు అని క్రికెట్ చూస్తున్నాను అంది రిమోట్తో సౌండ్ తగ్గిస్తూ చెప్పింది కూర్చో అని కూర్చి చూపించింది కూర్చుంటూ అడిగాను లోపలెవరున్నారు అని రమేష్ అంది తను పెళ్ళి కాకుండా ఒక అబ్బాయితో కపిల కలిసి ఉంటుందని స్టాఫ్ రూమ్లో చెప్పుకుంటుంటే నేను చాలాసార్లు వినలేదు బహుశా రమేష్ అంటే ఆ అబ్బాయే అయి ఉంటాడు నాకు ఇలాంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అయినా ఇప్పుడు నేను వచ్చిన పని వీరు త్వరలోనే మా ఇంటిని బిల్డర్కి ఇచ్చేయబోతున్నాము కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలి అంటే ఇంకో ఇల్లు వెతుక్కోవాలి ఇల్లు మార్చడం అంటే ఎన్ని విషయాలు చూసుకోవాలి పిల్లలు స్కూల్కి నా కాలేజీకి అన్నింటినీ మించి బస్టాప్కి ఇల్లు దగ్గరగా ఉండాలి ఇల్లు సౌకర్యంగా ఉండాలి తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే ఇంకా మంచిదే కదా అందుకే మొన్న ఎప్పుడో కపిల తన అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఖాళీ అవుతుందని చెప్తే చూడ్డానికి వచ్చాను లోపల లోపల ఒక డౌట్ చక్రవర్తి వాస్తు గురించి అడుగుతాడేమో ఇంట్లోంచి శబ్దం వినిపిస్తుంటే అనుమానంగా అడిగాను లోపల ఆ శబ్దం ఏమిటి అని రమేష్ బాత్రూమ్కి అడుగుతున్నాడు మీకు తెలుసా పొద్దున ఏమయ్యిందో నేను బాత్రూంలో జారాను ఇంకా నయం పడలేదు పడితే ఫ్రాక్చర్ అయ్యేది ఈ పాటికి హాస్పిటల్లో ఉండేదాన్ని అదే ఫీల్ అయ్యి రమేష్ తొందరగా వచ్చి బాత్రూమ్ కడుగుతున్నాడు కళ్ళు ఆర్పి తెరుస్తూ మురిపెంగా చెప్పింది వింటున్న నాకే ఎలానో అనిపించింది ఇబ్బందిగా కుర్చీలో కదులుతూ అడిగాను ఆయన బాత్రూమ్ కడుగుతున్నారా అపనమ్మకం అపరాధ భావం ఏం కడగకూడదా అంటూ కొట్టినట్టే అడిగింది నేను ఏం మాట్లాడలేదు ఏం తను బాత్రూమ్ ఎందుకు కడగకూడదు తను వాడట్లేదా మగాళ్ళు కడగకూడదని ఆడళ్లే కడగాలని ఎక్కడన్నా రాసుందా అంటూ కోపంగా అడిగింది నా దగ్గర జవాబు లేదు అది కాదు తరతరాలుగా వంటింట్లో మాడు వాసనల దగ్గర నుంచి బాత్రూంలో మరుగుదొడ్లు కంపుల దాకా అన్ని ఆడలే భరిస్తూ చస్తూ వస్తున్నారు అందుకే మగాడు ఇట్లా తయారయ్యాడు కనీసం మనం ఈ తరమైన మగాడికి పని అలవాట్లు చేయాలి మగాడు చీపురు కట్ట ముట్టుకుంటే దరిద్రం అనే దరిద్రపు కొట్టు నమ్మకాల్లోంచి బయటపడాలి ఆమె వాగ్దానికి నేను బదులు చెప్పలేకపోయాను కపిల మళ్ళీ మామూలుగా అయిపోయి అడిగింది టీ తాగుదామా అంటూ నేను తల ఊపాను రమేష్ మాకు కొంచెం టీ ఇస్తావా అంటూ లోపలకు వినబడేటట్టు అడిగింది తను నేను మొహమాట పడ్డాను అయ్యో నేను కలుపుతాను ఇబ్బందిగా కదిలి లేవబోయాను ఆమె నా చేయి పట్టి ఆపి ఏంటి నువ్వు కలిపేది కూర్చో నువ్వు ఇంట్లో చేసే వెట్టి చాకిరి సరిపోలేదా అసలు ఇప్పుడు నువ్వు నా గెస్టువి అంటూ కూర్చోబెట్టింది లోపల రమేష్ టీ కలుపుతున్నట్లున్నాడు కానీ నాకు ఏ శబ్దాలు వినిపించలేదు ఎడతెరపీ లేకుండా మా ఇంటికి చక్రవర్తి కోసం వచ్చే మేస్త్రిల దగ్గర నుంచి స్నేహితుల దాకా అందరికీ నేను టీ కప్పులు అందించే దృశ్యాలే నా కళ్ళ ముందు మొదలయ్యాయి చక్రవర్తి నా స్నేహితులకు కాదు కదా కనీసం నా కూడా ఎన్నడూ టీ కలిపి ఇచ్చిన గుర్తు లేదు ఆలోచనలో ఉండగానే రమేష్ డేలో టీ కప్పులతో వచ్చాడు టీ తీసుకోండి అంటూ నవ్వుతూ అందించాడు కపిల ఒకరికి ఒకరిని పరిచయం చేసింది రమేష్ బుద్ధిమంతుల్లా అనిపించాడు నాకు అతని కళ్ళలో కపిల పట్ల ప్రేమ జాలువారుతూ కనిపించింది టీ త్రాగడం పూర్తయ్యాక ఫ్లాట్ చూసొద్దామా అని కపిలని అడిగాను పదా అంటూ తీసుకెళ్ళింది నాకు ఆ పొడవాటి కారిడర్లోంచి నడుస్తుంటే సొరంగంలోంచి నడుస్తున్నట్లుగా అనిపించింది తలుపు తీసుకొని లోపలికి అడుగు పెడుతుంటే గుహంలోకి వెళ్తున్నట్టు అనిపించింది అది టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఎల్షేప్ హాల్ రెండు పడగ్గదులు ఒక వంటగది అంతే ఇప్పుడు మేమున్న ఇంటితో పోల్చుకుంటే ఈ గదులన్నీ పావురాల గుహల్లా అనిపించాయి నాకు ఇదిగో జానకి ఈ హాల్లో ఇక్కడ సోఫాలు వస్తే ఇది సీట్అవుట్ అవుతుంది ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తే అది డైనింగ్ హాల్ అవుతుంది కపిల చెప్తూనే ఉంది నిజమే ఇది మనుషుల కోసం కట్టినట్లు లేదు ఫర్నిచర్ కోసం కట్టినట్టు ఉంది మంచాలు పట్టినంత బెడ్రూమ్లు కిచెన్ మరీ మూడు అడుగులే జానకి నీకు ఈ ఫ్లాట్లో రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి అన్ని కబోర్డ్స్లకి వుడ్ వర్క్ ఉంది రెండోది రెండు బాల్కనీలు ఉన్నాయి ఒక బాల్కనీలో తులసి మొక్కలు గులాబీ మొక్కలు కుండీలు పెట్టుకోవచ్చు అంటూ జోక్ చేసింది నాకు ఎక్కడ అంగుళం స్థలం కూడా వృధాగా పోనివ్వలేదు ఎంత తేడా లాభం లేదు ఇక ఈ అపార్ట్మెంటు కల్చర్కే అలవాటు పడాలి అంతకన్నా చేసేదేముంది వేదన పడటం ఆలోచించటం వీటి వల్ల మరింత డిప్రెషన్ వాస్తవాన్ని ఒప్పుకోవాలి స్వీకరించాలి మనసారా నెమ్మదిగా అదే అలవాటవుతుంది అంతే మరి అంతే అంటూ కపిల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను మెట్ల మీద కూర్చొని ఉన్న పిల్లల్ని చూడగానే నా మనసు తరక్కుపోయింది స్కూల్ బ్యాగు ఒల్లో పెట్టుకొని అరచేతుల్లో ముఖాలు ఉంచుకొని దిగులుగా చూస్తూ కూర్చొని ఉన్న వాళ్ళని చూస్తే వాడిన తోటకూర కాడల్లా అనిపించారు గంట పైనుంచి ఇలాగే కూర్చొని ఉండుంటారు అన్న ఆలోచనలతో నా ప్రాణం ఉసురుమంది పోతే పోయింది ఆటోలో రావాల్సింది విధవ డబ్బు డబ్బు ముఖం చూశాను కానీ పిల్లల ముఖం చూడలేదు పాపిష్టి దాన్ని నన్ను నేను తిట్టుకున్నాను అంతలోనే మళ్ళీ ఉక్రోషంగా అనిపించింది ఎవరి కోసం డబ్బు ముఖం చూశాను వీళ్ళ కోసమేగా ఆటోలో వస్తే మరో అరగంట ముందు వచ్చదానేమో ఆ డబ్బుతో పిల్లలు ఇష్టంగా తింటారని ఆరోగ్యానికి మంచిదని యాపిల్ తీసుకొచ్చా అనుకొని ఇంటి తాళం తీశాను కాళ్ళు చేతులు కడుక్కొని యూనిఫామ్స్ మార్చుకోన్రా అంటూ పిల్లలిద్దరిని చెప్పాను ముందుగా బాస్కెట్లోంచి తమ్ముడిది తనది టిఫిన్ బాక్సులను తీసి బయట పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది సోనీ ఒకసారి సోనిని చూస్తే ముచ్చటేసింది ఎప్పుడు ఎంతో బాధ్యతయంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే పని చెప్పగానే చేస్తుంది చెప్పిన మాట వింటుంది ఏది రెండోసారి లోపలికి లోపలికెళ్ళి యాపిల్స్ కడిగి కోసి పిల్లలిద్దరికి పెట్టాను రాగి మాల్ట్ కలిపి పాలిచ్చాను వాళ్ళు ముందు గదిలోకి వెళ్ళిపోయారు బియ్యం కడుగుతుండగా అమ్మా మా ఫ్రెండ్ వచ్చింది నేను ఆడుకోవడానికి వెళ్తున్నా ముందు గదిలోంచి చెప్పింది సోని సరే తలుపు దగ్గరకు వేసి వెళ్ళు అంటూ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి పెరట్లో వెళ్ళి ఆరిన బట్టలు తీసి మడత పెట్టాను రేడియోలో పాటలు వింటూ ఇల్లు సర్దుతూ వంట పూర్తి చేశాను చివరగా స్నానం చేసి తెల్లటి బెంగాలీ కాటన్ చీర కట్టుకున్నగా ఆడుకోవటానికి వెళ్ళిన సోని వచ్చింది వస్తున్నే హడావడిగా అడిగింది అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టాయి ఉండు తమ్ముణ్ణి కూడా లేపి ఇద్దరికీ కలిపి అన్నం పెట్టేస్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళాను జాయ్ లే నాన్నా అంటూ పిలిచాను కానీ వాడు లేవలేదు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు ఇలాగే నిద్ర పోనిస్తే రేపొద్దున లేస్తాడేమో కానీ నీరస పడిపోతాడు పైగా హోంవర్క్ ఉంటుందిగా జాయ్ మంచం మీద అస్తవ్యంగా పడుకున్న వాణ్ణి సరిగ్గా జరుపుతుంటే తెలిసింది వాడి ఒళ్ళు వెచ్చబడిందని మై గాడ్ అదుర్ధంగా అన్నాను ఏమైందమ్మా అంటూ సోని అడిగింది తమ్ముడికి జ్వరం వచ్చింది అంటూనే నిర్ధారణ కోసం నుదిటి మీద మెడ మీద ఛాతి మీద చెయ్యేసి చూశాను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అనుకున్నాను మీ నాన్న రాగానే వెళ్దాంలే అని చెప్పేశాను